కాబట్టి మీరు జరగబో వీటి నెలలను తప్పించుకొని మనుష్యకుమారుని ఎదుట నిల్వబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడని చెప్పెను. లూకా 21వ అధ్యాయము 36వ వచనం. అంతరంగ లోతుల నుండి దేవునితో సంబంధించినప్పుడు మానవుని శ్రేష్టమైన స్వభావము వెలువడుతుంది. దేవుడు మానవ స్వరూప్యంలోనికి వచ్చి అతనితో సంభాషిస్తుంటాడు. క్షయమైన వాటి కొరకు క్రైస్తవేతరులు ప్రార్థన చేస్తారు, కానీ క్రైస్తవుడు మొదట దేవుని నీతిని, ఆయన రాజ్యంను వెతుకుతాడు. దేవుని వాక్యము ద్వారా హృదయము శుద్ధీకరింపబడి దేవుని ఆత్మ పరిశోధన వలన నూతన హృదయంగా మార్చబడుతుంది. దేవుని పర్వత శిఖరమునకు నడిపించే పునరుత్థాన శక్తికి బదులు వ్యర్థమైన వాటిని వెతకకూడదు. మోషే కొండ ఎక్కాడు. ఐగుప్తులో ఇంతకు ముందు పొందిన ఓటమిని బట్టి దీనుడైనాడు. ఎల్లప్పుడూ మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి అని యేసు కోరాడు. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని తనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తారసువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అపొస్తల కార్యములు 9వ అధ్యాయము 11వ వచనం. సౌలు 3 రోజులు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనను బట్టి రోమా సామ్రాజ్యాన్ని, గ్రీకు తత్వాన్ని కూడా జయించాడు. అంతేగాక యూరప్ దేశంలోనే విప్లవమును తెచ్చినది ప్రార్థన వలనే. దేవుని శక్తిని పరిమితి కాకుండా నిన్ను నీవు కాచుకో. సముద్రాలను దాటుతూ దూర ప్రజలలో క్రియ జరుపుటకు ప్రార్థన అవసరం. మనం ప్రార్థించినప్పుడు మన వ్యక్తిత్వంలోని శ్రేష్టమైనది వెలువడుతుంది. శ్రేష్టమైనది కావాలంటే వివిధ సంబంధ బాంధవ్యాలు తీసివేసుకోవాలి. వ్యర్థమైన వాటి కొరకు ప్రయాసపడకు. దేవుని దగ్గరకు మనుషులను పురుకొల్పు పని నీదే. నీ ప్రార్థనా జీవితం నిజమైనది, లోతైనది అయితే బూదిగంతముల వరకు ప్రభావం కలిగిస్తావు. నిజమైన భక్తి పరుల కొరకు లోకము కనిపెట్టుకొని ఉన్నది. పరిశుద్ధ దేవుని సన్నిధిలో మానసిక భౌతిక శక్తులన్నీ విలువగా వినియోగించబడతాయి. ధనము ముఖ్యము కాదు, మెలకువగా నుండి ప్రార్థించి దీవెన పొందుట ముఖ్యము.